హాయ్ హలో, వెల్కమ్ టు ఇస్మార్ట్ శ్రేష్మశ్రీ బ్లాగ్స్ అండ్ టిప్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే, 5th month ప్రెగ్నెన్సీలో ఫిటస్ చాలా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని వలన ప్రెగ్నెన్స్ లేడీస్ బరువు పెరగడం కూడా ఈ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే బేబీ హైట్ అనేది ఇప్పుడు వచ్చేసి మినిమం 6 to 8 inches వరకు పొడవు పెరుగుతుంది. అలాగే వెయిట్ వచ్చేసి ఎంత అంటే మినిమం 360 grams నుంచి ఇంకా 400-500 grams వరకు ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 5th month ఫిటస్ యొక్క చర్మం వెర్నిక్స్ అనే పేరుతో రక్షణ కవచం పూత లాంటిది ఒకటి ఏర్పడుతుంది. ఇది చాలా మందపాటిగా క్రిమీగా ఉంటుంది. ఇది ఫిటస్ యొక్క పల్చనైన చర్మం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం ఏదైతే ఉంటుందో దాని నుండి ఇది రక్షించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మంత్లో ఫిటస్ యొక్క కండరాలు, ఎముకలు దట్టంగా మారుతాయి. అంతేకాకుండా ఈ నెలలో ఫిటస్ యొక్క చేతులు, కాళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు బాగా పెరుగుతాయి. అలాగే వీటితో పాటు కనురెప్పలు, కనుబొమ్మలు, వెంట్రుకలు, చక్కటి జుట్టు, చెవులు, కాలివేళ్ళ గోర్లు కూడా ఈ మంత్లోనే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా వీటితో పాటు నిక్కడం, నీల్గడం, కొంచెం కొంచెం కళ్ళు తెరవగలగడం, ఆవలించడం, అంతేకాకుండా వీటితో పాటు బొటనవేలు ఏదైతే ఉంటుందో ఆ బొటనవేలిని తన నోటిలోకి పెట్టుకోవడం కూడా ఈ స్టేజ్లోనే జరుగుతుంది. వీటితో పాటు తన్నడము లేదా మెలితిప్పిన అట్లాంటి లక్షణాలను కూడా మనం ఈ 5th month ప్రెగ్నెన్సీలో గమనించవచ్చు. దీనితో పాటు బేబీ నిద్ర మేల్కొనే స్థిరమైన షెడ్యూల్ని కూడా పాటించగలుగుతుంది. బేబీ యొక్క నిద్ర విధానం తల్లి నిద్ర మరియు మేల్కోవడానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, 5th month బేబీ సౌండ్స్ని కూడా వినగలుగుతుంది. ఏదైనా బాగా హెవీ సౌండ్స్ వచ్చినప్పుడు లోపల బేబీని కదలడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ మంత్లో బేబీ యొక్క వేలిముద్రలను కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మెదడు అనేది ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, 19 to 20 వారంలోకి ఫిటస్ ఎప్పుడైతే అడుగు పెడుతుందో అప్పుడు నాడి వ్యవస్థ కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే బేబీ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ బేబీ హెడ్ పొజిషన్స్ కూడా మారుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు బేబీకి టేస్టీ బడ్స్ కూడా పూర్తిగా ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి బేబీ కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయగలదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకున్నాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.